మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ వద్ద ఏకలవ్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కులవృత్తులన్నీ ఒక కుటుంబం నుంచి కులాలు ఉపకులాలుగా విస్తరించాయి. కులవృత్తులకు ఆధారం లేక ఉపాధి కోల్పోయిన దశలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ అందరికీ అండగా నిలిచారు. సమైక్య రాష్ట్రంలో 1956లోనే తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం పేరిట సంఘాన్ని ఏర్పాటు చేసిన ఘనత మనది. ఇక వ్యవసాయ పనిముట్లు తయారు చేయడంలో ఎరుకలి వారి పాత్ర ఎంతో గొప్పది. ఎస్టీల కోసం అనేక గురుకులాలు వసతి గృహాలు ఏర్పాటు చేసుకున్నామన్నారు. బాబు రాజు లోపల జరిగి అన్నా ఫోన్ చేయనా ఫోన్ చేయనా ఓకే.